ఫిర్యాదులు మద్దతుగా విద్యార్థుల తల్లిదండ్రులు కేసులు నమోదై తంపరిస్తేంటని సచివాలయ ఉద్యోగుల ఆందోళన. జగన్ సర్కార్ తీర్పు విమర్శలు. సచివాలయ ఉద్యోగుల మీద అంగన్వాడీ వాళ్ళు కేసు పెడితే సచివాలయ ఉద్యోగులు కేసు భయపడిపోతారు. మరి అంగన్వాడీల మీద ఈడు పెట్టిన కేసు అంగన్వాడీలు మాత్రం భయపడరు. ఊరికినే రెచ్చగొట్టం కాబట్టి ఏముంటుంది ఇందులో ప్రాక్టికల్గా? ఓ ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే దానికి కేసులు పెట్టేస్తే జనాలు వణికిపోతారు. అక్కడ కొంచెం కామన్ సెన్స్ ఉండాలి కదా. అక్కడ బేసిక్గా ఏంటి, ఇప్పుడు ఒక అధికారి సమ్మె చేస్తుంటాడు, అధికారి సమ్మె చేస్తున్నాడు కాబట్టి ఇది నాదని చెప్పి తాళం వేసుకెళ్ళిపోతే ఊరుకుంటుంది ఏంటి ప్రభుత్వం? తన పంతం చేసుకుపోతుంది కదా. కాకపోతే ఇక్కడ ఏంటంటే అర్జెంటుగా ఎవరో ఒకళ్ళని రెచ్చగొడతా ఉండాలి. అంగన్వాడీలను రెచ్చగొట్టాలి, ఆశా వర్కర్లను రెచ్చగొట్టాలి, ఇంకా చాలా రెచ్చగొడతారు. రాబోయేటువంటి రోజుల్లో అదేదో అన్యాయం జరిగిపోతుంది అన్నటువంటి కోణాన్ని బాగానే ప్రొజెక్ట్ చేస్తారు. అది చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. లేకపోతే ఒక్కసారి